మిత్రులారా, ఈరోజు మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు మిత్రుడు శ్రీధర్ నాయకత్వంలో మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ టీఆర్ఎస్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న చాలామంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా పాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు రావి శ్రీనివాస్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామాలు చేసి మాజీ మున్సిపల్ చైర్మన్లు వివిధ హోదాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడం ద్వారా నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి కాంగ్రెస్లో చేరింది. అదేవిధంగా మిత్రుడు పెద్దలు దాదాపుగా 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించి ఆదిలాబాదు జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి ఈరోజు వారు కూడా వారి అనుచరులు సహచరులతోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెట్పల్లి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు నరసింహరావు గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఆ మిత్రులు కూడా దగ్గర దగ్గరకు వచ్చిన 5 నిమిషాలల్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అత్యంత కీలకమైన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, జూన్ 26 ఒక ప్రత్యేకత ఉన్నది. శ్రీమతి సోనియా గాంధీ గారు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, పార్లమెంట్ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా సంప్రదించి అదేవిధంగా గ్రామాలలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క అభిప్రాయాన్ని సేకరించి రాష్ట్ర ప్రజల యొక్క, కాంగ్రెస్ పార్టీ అభిమానుల యొక్క ఆలోచనను తీసుకొని 2021 జూన్ 26 నాడు అందరి అభిప్రాయాల మేరకు నన్ను తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రజాభిప్రాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పార్టీ నాయకుల ఆలోచనను గౌరవించి ఇంత తక్కువ వయసులో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా సోనియా గాంధీ గారు అత్యంత ఇష్టపడి తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని శాశ్వతంగా తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో, అటు నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ గారి పాలనలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కేసీఆర్ గారి పాలనలో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు కట్టుకొని పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని జైళ్లలో మగ్గుతుంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన నిలబడి తల తెగి కింద పడ్డా సరే కేసీఆర్ ముందు తల వంచేది లేదు, నిటారుగా నిలబడి కొట్లాడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఈ బాధ్యతను కట్టబెట్టారు. సోనియా గాంధీ గారు ఈ అవకాశం ఇవ్వడాన్ని
జీవితాంతం గుర్తుపెట్టుకొని ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నిరంతరం ఈ 365 రోజులు రోజుకి 24 గంటలు తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతూ నాయకులందరినీ సమన్వయం చేసుకొని కేసీఆర్ మీద అటు భారతీయ జనతా పార్టీ మీద నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ పోరాటంలో నా గొప్పతనం లేదు, ఈ పోరాటంలో కార్యకర్తల శ్రమ ఉన్నది. కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ పార్టీ జెండాను మోసి అవసరమైతే ఈ పార్టీ జెండా మోయడంలో ప్రాణాలు వదులుకున్నారు, కానీ జెండాను వదులుకోకుండా భుజాల మీద మీరు మోసిండు. కాబట్టి ఈ సంవత్సర కాలం నిరంతరం ప్రజా ఉద్యమాలలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ దళితులకు గిరిజనులకు సమస్య వచ్చినప్పుడు దళిత గిరిజన దండోరా అనే కార్యక్రమాన్ని తీసుకొని ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో మనము ఈ పోరాటాన్ని మొదలుపెట్టాం. ఆనాడు దళిత గిరిజనులకు న్యాయం జరగాలని కొట్లాడాం. ఆ తర్వాత విద్యార్థి నిరుద్యోగులు కష్టాలను ఎదుర్కొంటున్నారు, ఉద్యోగాలు రాక ఉపాధి అవకాశాలు లేక విద్య పేదలకు దూరమై ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే విద్యార్థి నిరుద్యోగ గర్జన పేరు మీద తెలంగాణ 4 కుప్లలలో మనం కార్యక్రమాలు తీసుకొని విద్యార్థి నిరుద్యోగులకు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడి కొట్లాడిను. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అణిచివేస్తున్న పోలీసులు ప్రభుత్వాలు పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా కొట్లాడినాం. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం 70% పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కలం పోటుతోని 75,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2004 సంవత్సరంలో ఎన్నికలప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రు, తెలంగాణ రైతులను ఆదుకోవాలంటే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులకు ఉచిత కరెంటు ఇస్తేనే వాళ్ళ జీవితాలలో వెలుగులు వస్తాయని చెప్పారు. కానీ ఆనాడు చాలామంది కాంగ్రెస్ పార్టీని అవహేళ చేసిండ్రు, ఎలా సాధ్యమవుతుంది ఉచిత కరెంటు, అసలు కరెంటే లేకపోతే ఉచితంగా ఎక్కడి నుంచి ఇస్తారని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించి దేశం మొత్తం ప్రభుత్వాలకు రైతులకు ఏ విధంగా ఉచిత కరెంటు ఇవ్వచ్చో మార్గదర్శకాన్ని నిర్దేశించి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆనాడు ఉచిత కరెంటు ఇచ్చినాం. అదే కాదు, 1999 నుంచి 2004 సంవత్సరం వరకు రైతులు బిల్లులు కట్టలేదని విద్యుత్ బకాయిలు చెల్లించండి లేకపోతే పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రైతుల బకాయిలు విద్యుత్తులో ఉన్న వాటిని మొత్తాన్ని రద్దు చేస్తా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ నగర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే 1285 కోట్ల రూపాయల రైతులకు ఏవైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులందరికీ కూడా విముక్తి కల్పించి ఒక్క పైస కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాడు నిరూపించినాం. అదే కాదు, పేదల ఆరోగ్యం వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, జీవితంలో సంపాదన మొత్తం దవాఖానాలకు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రైతులకు ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఏ పేదవాడికి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ వైద్యం అవసరం ఉన్నా చేయించి పేదవాడికి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేదవాడికి అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అదేవిధంగా పేదల పిల్లలు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీల పిల్లలు, ధనవంతులతో పాటు శ్రీమంతులతో పాటు నారాయణ చైతన్య లేకపోతే శ్రీమంతులు చదువుకునే కళాశాలలో చదివించాలన్న ఆలోచనతోటి పేదల పిల్లలు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి పేద పిల్లలకందరికీ కూడా
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు పేదోళ్ళ ఫీజులు కాంగ్రెస్ పార్టీ చెల్లించి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనిషి ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే నివసించడానికి ఇల్లు ఉండాలన్న ఆలోచనతోనే ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇండ్లు, లక్షలాది ఇండ్లు పేదోళ్లకు, అడిగిన వాళ్ళకు అడిగినట్టుగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్లకు లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లైనా, పెన్షన్ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఉచిత విద్యుత్ అయినా, రైతు రుణమాఫీ అయినా, ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అమలు చేసింది. ఇన్ని చేసిన ఈ ప్రాంత ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి, స్వయం పాలన ఉండాలి, సామాజిక న్యాయం జరగాలి, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలన్న ఆలోచనతోని ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే 100లాది మంది పిల్లలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోరుకుంటే తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న అమ్మ సోనియమ్మ, ఈ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు కాదు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొని తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో ప్రభుత్వం కోల్పోయినా, రాష్ట్రంలో రాజకీయ నష్టం జరిగినా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. మరి ఇవాళ మిత్రులారా ఆలోచన చేయండి, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలంటే ఏ అక్రమ కేసు పెడతారో, ఎవరిని ఎప్పుడు జైలుకు పంపుతారో తెలియదు. ఇక సామాజిక న్యాయం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. 5 సంవత్సరాలలో ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఉన్న ఒక్క దళితునికి ఇస్తే అతన్ని కూడా అర్థాంతరంగా ఊడబెరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ మాదిగలు తెలంగాణ సమాజంలో 12%, ఒక్క మాదిగ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వక దళితులను అవమానించిన వాడెవడైనా ఉన్నాడంటే అది కేసీఆర్ అన్న సంగతి ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 10% ఉన్న వాళ్లకు ముఖ్యమంత్రితో పాటు 4 మంత్రి పదవులు తీసుకున్నాడు, కానీ 12% ఉన్న మాదిగలకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ బీసీలు అయితే చెప్పుకునే పరిస్థితే లేదు. ఇవాళ బీసీలు మనం చెప్పుకోలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కల్పించడు. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి విద్యార్థిని, ప్రతి రైతుని, ప్రతి దళితుంది, ప్రతి గిరిజనది, ప్రతి మైనారిటీని ఒక దుఃఖం, ఒక కన్నీటి గాథ. ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణకు దాపురిస్తాయని తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అనుకోలే, కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందే గుర్తించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలో ఉద్యమం రావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి కబంధ హస్తాలలో తెలంగాణ బందీ అయితే తెలంగాణ నడిపించడానికి మరో ఉద్యమం అవసరం ఉంటుందని జయశంకర్ గారు చెప్పారు. వారు చెప్పినప్పుడు మేము నమ్మలే, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించినాయి, మరో తెలంగాణ ఉద్యమం అవసరం ఉంది. ఆ ఉద్యమంలో మీరు పాత్రధారులుగా, ఉద్యమంలో సమిదలుగా మారడానికి, ఉద్యమంలో సహకరించడానికి ఇవాళ 100లాది మంది 100 కిలోమీటర్ల ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ను వదిలించాల్సిన అవసరం ఉన్నది. ఈ చీడను పీడను వదిలించాలంటే 11 నెలలు మీరు నిరంతరం పార్టీ జెండా మొయ్యాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. కేసీఆర్ గారికి చావు అత్యంత వేగంగా పరిగెత్తుకొస్తుంది. అందుకే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వస్తుండు, వచ్చే ఏప్రిల్ మేలోనే ఎన్నికలు ఉంటాయి, వచ్చే జూన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, వచ్చే జూన్లో
వచ్చే జూన్ లో సోనియమ్మ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా ఇస్తాం. అదే విధంగా పోడు భూముల పట్టాలు అందించి ఈ రోజు జైళ్లలో మగ్గుతున్న ఆదివాసీలు, గిరిజనులు, కోండులు, కోయలు, గొత్తి కోయలకు ఆత్మగౌరవమైన పట్టాలు ఇచ్చి, పోడు భూముల పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. నాకు తెలుసు మీ సిర్పూర్ ప్రాంతంలో 1,000,000 ఎకరాల పోడు భూముల సమస్య ఉన్నది. పదే పదే రావి శ్రీనివాస్ కొట్లాడిండు. ఆయన్ని కూడా నేను ఆ ప్రాంతానికి వచ్చిన ఇవాళ కూడా నేను చెప్తున్న సిర్పూర్ ప్రాంత ప్రజలకు, సంవత్సరం తిరిగే లోపల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, పోడు భూముల పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మిత్రులారా, మనము జూన్ 26 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు బాధ్యత ఇస్తే 7 జూలై నాడు బాధ్యతను స్వీకరించినాం. మిగతా విషయాలు చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీతో చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా మనందరం కలిసి ఉంటే కేసీఆర్ కాదు వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథం దొక్కిండ్రంటే కేసీఆర్ కథం కావాల్సిందే. కావాల్సిందల్లా మనకు ఈ యుద్ధం గెలవాలన్న ఆలోచన, కావాల్సిందల్లా మనందరం కలిసి కట్టుగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, కావాల్సిందల్లా 8 ఏళ్లల్లో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరినాయా లేదా, గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదోళ్ళ దగ్గర చర్చ పెట్టి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళే కాదు, 1,000,000 మంది రానోళ్ళు సిర్పూర్లో, చెన్నూరులో, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. మళ్ళొక్కసారి అక్కడి ప్రాంతానికి వచ్చి అక్కడ ఆదివాసీల సమస్యల మీద పేదోళ్ళ పోరాటం చేద్దాం, పేదోళ్ళ తరఫున నిలబడతామని తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చి పార్టీలో చేరిన మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ, ఇక ఈ రాష్ట్రానికి, దేశానికి కేసీఆర్ నరేంద్ర మోడీ వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నది. అందుకే ఈ దేశానికి రక్ష కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మనమందరం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిరంతరం కష్టపడతాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెలు బిగించండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై సోనియమ్మ! జై జై సోనియమ్మ! ధన్యవాదాలు మిత్రులారా. ఇంకా కార్యక్రమం అయిపోలే, మెట్పల్లి నుంచి వచ్చిన టిఆర్ఎస్ నాయకులు చేరికలు ఉన్నాయి, వాళ్ళందరిని కూడా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాలి. పెద్దలు నరసింహరావు గారు, నరసింహన్ ఎక్కడ తెలుసుకో, నరసింహరావు గారిని, పెద్దల్ని, మెట్పల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులను ముందుకు రావాల్సిందిగా, వారిని కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.